శేఖరం రెండు ఏళ్ళ మిగిలిపోచున్నావు. ఈ చిత్రం చెప్పొత్త ఎట్టా? కానీ బుర్ర తిని నీ చెప్పి తిని శేఖరం. మా నంజి 67 పెళ్లి చేసుకుని పెళ్ళ గొంగులు ఇరుక్కున్నాడు. అబ్బు వాడి ఆటలేంది పాటలేంది. ఎప్పుడు కుళ్ళు కబుర్లేనా? మన చిల్లర కూడా చిట్టే పెళ్ళలేదు. పక్కన కొట్టుగారితో నెగిసిపోయిందట. టూరింగ్ ట్యాక్స్ లైన్ టచింగ్ అంట కొట్టనట. నోరు ముసుకురాలేవా? ఆళ్ళ అబ్బులకి ఆడపిల్ల పుట్టిందట. ఆ రోజు అయిన ఆడి స్పీడ్ ఏం తగ్గల. పోయిన కార్తీకంలో పిచ్చివాన సూర్యుడు ఎలుకలు కొట్టానా? కొంపకూలి కనకమ్మ సచి కాపుడుకు శేఖరం పదవోయ్. తిరిగి కాలు పెట్టినాను బొంబాయి దాకా వెళ్ళావు. మరి వచ్చేసాను. కొన్ని ఇంట్లో నుంచి బయటికి పొమ్మని చెప్పండి పోతాను. కూర్చో కూర్చో. రోషానికి ఎంత కూలేదు? అన్నీ మీనిపులేక ఏం లేదు. అన్నీ మీ నుంచి వచ్చినవిగా అంటున్నా. చదువు కోసం అంత దూరం వెళ్ళా. పూర్తయిద్దా? పాస్ అవుతావు సరే, తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చెయ్యాలనుకుంటున్నావని అడుగుతున్నా. తమ్ముడికి బొంబాయిలో ఉద్యోగం దొరికింది. అన్నయ్య ఉద్యోగం చేసుకుంటూనే జర్నలిజం చదువుతాడట. విన్నావా? నువ్వు చదవబోయేది ఏజం జర్నలిజం. నువ్వు ఏ ఇజం అయినా చదువు. దాన్ని మాత్రం డబ్బు కట్టక్కర్లా. ఎవరు కడతారు? డబ్బు ఏమన్నా చెట్టగా కాస్తుంది. పత్రికా ఆఫీసులో ప్రూఫ్ రీడర్ గా పని దొరికింది. ఆ రాబడితోనే చదువుకుంటాను. అయితే నువ్వు ఈ తండ్రి సహాయం అవసరం లేదంటావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊరేగుతావు, కానీ ఈ ఊరికి మాత్రం తిరిగి రానంటావు. అంతేగా నువ్వు అనేది? ఇలా చూడు, బొంబాయిలో ఎవరైనా హిందీ గింతీ అని అటువంటిదేం లేదు. సైగులం మనం ఊళ్ళో మర్యాదగా బతుకుతున్నాం. ఈ పాటికి నువ్వు గుజరాతీ సత్తాజ్ అనే వదని తీసుకురాకు. బాగుండదు. గుర్తించు. నేను పెళ్లిళ్ళకి పాఠశాలకి తీసుకెళ్ళాను కదా, నేను బొమ్మాయి నుంచి లేవు పెట్టుకున్నాను. తీసుకెళ్తే ఏంటి అడిగిపోతావా? నమస్కారం అండి. మా నారాయణమూర్తి గారు అబ్బాయి. అలాగా అన్నయ్య అంటే చెల్లెని కళ్ళలో పెట్టి చూసుకోవాలని నాన్నగారు చెప్పారా? అంతకంటే పని ఉంది ఆయనకి. ఏమి నాన్నగారు అలా లేరు? వైజాగ్ లేదు. శేఖరు నీకు గుర్తు రాలే? నేను తెలుగు మాస్టర్. గుర్తు మనసు చెప్పి
మన అమ్మాయిల కోసం ఇటు మాట ఇచ్చామని తెలిసిన తలక నరికేస్తారు. నరికిని నువ్వు లవ్వడానికి నా తలక ఇటుకు పోవాలా? ఇస్తున్నారు. పోనది పంచాయతీ కలిగి తప్పెట్టలేదు. నాకెట్ట తెలుస్తుంది? ఇప్పటికైనా మించిపోనది లేదు. వెళ్ళిపోయి వచ్చి ఎవరో తెలిసినది తెలీరా? వెళ్ళిపోయినట్టు ఎంత గోళ. వెళ్ళిపోయి వచ్చి శేఖరు ఓ పడ్డా తిరిగి చూసినది ఇది. మా అబ్బా దస్తత్ పెట్టడు. ఈ జీన చదివింతే స్కూల్ ప్రారంభ ఎలా చెప్పాలో తెలియటం లేదు. కానీ ఇప్పుడు చెప్పేస్తా. ఏడవకండి. ఏమన్నానని నేనే వండలేదు మీతో. నేను ఎవరు
థ్యాంక్ యూ సారీ అదే మీ ఎర్ర బ్యాగ్ చూసి పొరపడ్ర ఆ అమ్మాయి అనుకుని లక్ష్మి లోపలికి వెళ్ళింది. అడ్డుకున్నారండి సీత గారంటే రెండు చేతులున్నాయిగా ఒకటి పోయిన పర్వాలేదు రిటర్న్ పాయింట్ అసలు కారణం తాను శేఖరం నా నీకు మంచి పేరు చూసి పెడతాను దాన్ని నువ్వు చేసుకో చూడు నా మాట ఎనుకో నన్ను కాళ్ళు అడుగు నడు కుంటున్నాను వద్దు రే 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 నువ్వు వెళ్ళపై నాచూకు నడుకు చూడు మెల్లిగా రమ్మా భూకంపం వచ్చేలా ఉంది ఏంటంటే ఎలా అంటావు ఊర్నే తెరవచ్చు జరిగినీక దీనికే అందుకే ఇంత కంపరపడిపోతుంది జాగ్రత్తగా కూర్చోమ్మా పడకపోతే పడగలదు ఏళ్ళకోడానికి హద్దుందని ఏ దీనికి మీ అందరికీ అంత చులకనైందా సోమన్న పడ త్వరగా పోని ఇవాళ రానని చెప్పావు కదా దస్కత్ పెట్టించుకురా బాను ఏమైంది కడుపుతో ఉన్నది నొప్పులో సరిచినట్టు ఏమిటా కేకలు ఏమైంది ఏ జీన చేయి పట్టుకో అక్కర్లేదు నువ్వు పట్టుకోవే ఏ గట్టిగా పట్టుకో ఎట్లా పడిపోగలదు వాటేసుకోవే
నా పేరు శేఖర్. టీ నారాయణ మూర్తి గారి చిన్న కొడుకుని. తెలుసు, కూర్చోండి. ఏ షమీర్, బాబుకు టీ తీసురా. ఏమవుతుంది? కూర్చో అయ్యా. మొదటిసారిగా మా ఇంటికి వచ్చావు. నేను బొంబాయిలో పత్రికాఫీసులో పనిచేస్తున్నాను, జర్నలిజం కూడా చదువుతున్నాను. నాకు వాటి గురించి ఏం తెలుసు బాబు, పల్లెటూరాన్ని. నేను మీ అమ్మాయి శైలాబాను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. లేరా, పో బయటికి. ఎవరి గుమ్మం తొక్కి ఏం మాట్లాడుతున్నారా కుక్క? నమాజ్ చేసి వచ్చాను, లేకపోతే నరికి పారేసేవాడిని. విన్నావుటే, నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని అడగడానికి వచ్చాను. అడగడానికి రాలేదు, పెద్దవాళ్ళకి చెప్పి చేసుకుందాం ఆశపడ్డాం. ఈ బషీర్ అహ్మద్ ను రెచ్చగొట్టావంటే ఇక్కడే నరికి పాతేస్తాను. ఎంత ధైర్యం రా నీకు. నేనెవరు, మీరెవరు? రెండు వేరు వేరు రక్తాలు, అవి కలవు. ఈ రెండు రక్తాలు కలిసిన మానేపల్లి శివరామయ్య తన కూతుర్ని ఇవ్వటానికి శేఖర్ జాతకం అడిగాడే, చెప్పావా? మానేపల్లి శివరామయ్య కూతురు. ఏమిటి సమాధానం రాదు? ఏమవుతుందని చెప్పు. ఇంకా ఎన్నాళ్ళు వీడు ఒంటిగట్టెలా బొంబాయిలో పిడకల్లాంట చపాతీ తింటూ పడుంటాట? అడిగి చెప్పు. గౌరవమైన కుటుంబం, చక్కని పిల్ల, డిగ్రీ కూడా పూర్తి కావచ్చింది. కావాలంటే మీన్నోసారి వెళ్ళి చూసిరా. మనం అక్కర్లేదు. ఎందుకట? నా పెళ్లి ఎప్పుడు చేసుకోవాలో, ఎవరిని చేసుకోవాలో నాకు తెలుసు. ఇదేదో కొత్త కథలా ఉంది. ఏమిటి విషయం?
నేను అమ్మాయిని చూశాను. సరే తెల్లదేవుడయ్యా బొంబాయా ఇది మాట్లాడుతుందా? అందుకు వీడి బొంబాయి పంపించుతున్నాను. విన్నావా నువ్వు? బొంబాయి కాదు మనవురమ్మయ్య. మనవురమ్మయ్య అడిగేది నిన్నే చెప్తే అనవసరంగా గొడవ చేస్తారు. చెప్పబోయ్ శైలాపాను బషీర్ అహ్మద్ కూతురు. ఎవరు ఆ ఇటీవలమే బషీరేనా? పెద్దబాయ్ ఎక్కడ రా పెద్దబాయ్. ఏనన్నా? రాపదం. బషీర్ బషీర్ రమణ నిలవండి. నారాయణ మూర్తి వచ్చాడని చెప్పండి. ఏ బషీర్ నీ కూతురు మా వాడివంక చూసిందా? ఇక్కడ కూలీలు జరుగుతాయి జాగ్రత్త. ఏయ్ నేను లేనాన్నే రోషన్ లేనాడి కాదు. ఇక్కడేమన్నా తప్పు జరిగిందో? రెండు కుటుంబాలు ఉండవు. చదువున్నవాడు డబ్బున్నవాడు బుట్టలో వేసుకుందాం అనుకున్నావా? ఏయ్ ఎవరికి కావాలి ఆయన బోర్డు డబ్బు? మాకు అభిమానం ఉంది. అంటే అభిమానం మాకు లేదంటావా? ఆ మాట నా నోటితో చెప్పే. ఆడపిల్లలు అదుపులో పెట్టుకోలేని వాడు నువ్వేంటావా? నాలుగు అక్షరం ముక్కలు చదువుకుంటుందని ఆడపిల్లను స్కూల్ కు పంపితే పిచ్చి కుక్కల్లా చుట్టూ తిరగటం తెలియదు. ఎవడ్రా కుక్క? ఈ బషీర్ అహ్మద్ నీ కొడుకుని చంపకుండా ప్రాణాలతో పంపినందుకు సంతోషించు. మీ ఎత్తు ఇలా చేపట్లు పడుతూ కూర్చుంటే రేపు పంచాయతీగా పోతుంది. తర్వాత రెండు కుటుంబాలు ఊళ్ళో వెళ్ళేస్తారండి. ఆహా ఎలా వెళ్ళేస్తారో అది చూస్తాం. ఏం చూసేది? మీరు ఊరు ఒక మాట నుండి మొత్తం లేపేస్తాను. మీద చెయ్యేస్తే తెలుసుంది ఎవరు ఎవరు లేపేది. ఆగండి ఆగండి. ఏమిటయ్యా ఇది? పిల్ల తండ్రి పిల్లల తండ్రి మాట్లాడుకుంటున్నాం, మధ్యలో వచ్చి నరుతో పొడుస్తా ఉంటే ఏమిటర్థం? వెళ్ళండి అయ్యా, దయచేసి వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. బషీర్ మంచిది కాదు, ఇది మంచిది కాదు. వద్దు. తలెత్తుకోకుండా చేసావు కదా, సంతోషమేక? ఇప్పుడేం జరిగిందన్నా? ఇంకా ఏం జరగాలంటావా? ఏం జరగాలి నువ్వే చెప్పు. ఏ రోజైనా నేను గుడికి వెళ్లకుండా ఉన్నానరా? 20 సంవత్సరాలుగా ఈ ఊరు గుడికి నీ తండ్రి ట్రస్టీ. ఈ నారాయణమూర్తి సలహా లేకుండా ఏ దైవ కార్యం జరగదు. అటువంటిది మన మధ్య దేవుడికి ఊరేగింపు జరిగితే ముందు మన ఇంటికి రావాలి, ఆ తర్వాతే నాలుగు వీధులకు వెళ్ళాలి. ఇప్పుడు ఆ గౌరవం ఉంటుందయ్యా? ఎలా ఉంటుంది? నువ్వేమో ఆ సాయిబుల అమ్మాయి చుట్టూ తిరుగుతున్నావు, వాళ్ళ నాన్నేమో చేత్తో గట్టిపట్టుకుని నరుకుతా పొడుస్తానంటున్నాడు. ఏమిటయ్యా ఇదంతా? చాలయ్యా చాలు, చదువు నీకు నేర్పిన సంస్కారం చాలు. శైలాబాను చాలా మంచిది నాన్న. మా స్కూల్లో నోరు బీబే, నీ అన్నయ్యకు సాయిబుల అమ్మాయిని కట్టబెడితే నిన్నెవరికి పెళ్లి చేయమంటావే? నన్ను నిన్నెవడే చేసుకుంటాడు? అప్పుడు
దానికి ఓ సాయిబుల్ కురాన్ చూడండి. కొట్టానంటే పళ్ళు రాల్సాయి రాస్కెల్. చిట్టం తెదిగా అని ఊరుకుంటున్నాను. పొగరాడికో చదువుకున్న పొగ. ఇప్పుడు నేను ముస్లిం అమ్మని చేసుకుంటే తప్ప ముస్లింలు మనకు శత్రువులా? చేసుకోరా, సంతోషంగా చేసుకో, నా ఊపిరిపోయి యాక్ట్ చేసుకో. అంతవరకు ఎదురు చూస్తూ నేను కూర్చోలేను. ఏమన్నావురా? ఏమిటే వీడేమంటున్నాడే? నన్న నువ్వు నా పూర్వజన్మ పుణ్యం అనుకుంటానరా? నీకు ఈ తండ్రి కావాలనుకుంటే నీ చెప్పింది చెయ్యి. లేదు ఆ సాయిబుల భయ్య కావాలనుకుంటే పో, అందరూ చచ్చేవరకు పో. ఏమిటండి, ఏం మాట్లాడివి? మరి ఏమిటా ఇది? ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణడు. నాన్న నేను బొంబాయి వెళ్తున్నాను, తిరిగి రాను. మీ అమ్మ చెప్పింది నిజమా? చెప్పవే. నారాయణమూర్తి కొడుకు బొంబాయి నుంచి ఉత్తరాలు రాశాడా? మాట్లాడవే. ఈ బషీర్ అహ్మద్ వీధిలో తలెత్తుకుని తిరగకుండా చేశావు కదే, చంపేస్తాను. తాడి చెట్లా ఇంతమంది ఆడాళ్ళు ఉన్నారు, ఒక ఆడపిల్లని సరిగ్గా పెద్ద తెలీదు. ఏడు పాప ఆపో. నేను మక్కా వెళ్ళొచ్చిన తర్వాత పుట్టిన బిడ్డవే నువ్వు. ఇన్నేళ్లు నేను చచ్చి సున్నమై కష్టపడింది ఎవరి కోసం? నీకోసం కదూ. ఈ పని చేసి నన్ను తలదించుకునేలా చేశావు అమ్మా. పొట్టేసి చెప్పు, మళ్ళీ ఇలాంటి పని చేయనని
పుట్టేసి చెప్పు. పది రోజుల్లోనే నీకు లెక్క. నేను చూసిన కుర్రాడు आप शेखर? हाँ जी शेखर. सर्टिफिकेट सर? हाँ. वो पेरोल मुंदे रजिस्टर चेसन चाहो आरंच मन पेरोल नोटिस बोला नहीं. हाँ नहीं नहीं. आपका विटनेस है? हाँ वो लो. यारो? आ मुगुरु ना फ्रेंड्स ना तो पढ़े परसलो पंचेस्तना रो. आप लोग मद्रासी है? हाँ तेरे को आलो. मैं मद्रास चूमने लेतो माने भीमर पटना विशाख चला विशाख तेली ना मेको ऑर्डर है उन्दी देख रे इधर ओके ऊर वालों वारे के ट्रेन डेल का उठना ना रो नहीं रोज तो ये बच्चा ना. आप लोग नेक्स्ट. थैंक यू. नहीं नहीं उन्हें तब का मटर है ना. अच्छा अच्छा मरेंद्र का नाम होता ना रो नू तंदर का अपने आतं तंदर का बैठता है आतं तंदर का बैठते ने मन तंदर का पिलो तुम दे मारे के तंदर का पिले तेरे ने तंदर का कावलंस के मुद्रित कौन सा आपका नाम क्या है? शेखर. बाप का नाम? टी नारायण मूर्ति. आपका नाम? पेर चेपु. शिल्ला बनो. Hey!
बेटे शेखर। आ रहे थे ായത് ഇത്രയും കാലം ഇവന് വേണ്ടി ഞാൻ കാത്തിരുന്നു ഒരു കന്നി പെണ്ണായിട്ട് ഇവനെ വിടല്ലേ മുറുക്കി പിടിച്ചോ പയ്യൻ ശേഖർ മിസ്റ്റർ മൽക്കോങ്കർ യേ മേരി ബീവി ആജി ശാദി ഹുയി നമസ്തേ നമസ്കാരം മുബാരക് ഹോ താങ്ക് യു ആയി ക്രിസ്കാ മിസ്സസ് മൽക്കോങ്കർ എന്നാ ക്യാ ചാനി आपने बताया तक नहीं तुम्हारा नाम क्या है बानू शैला बानू मुस्लिम नाम वाटते आओ ना मुस्लिम ने तुमने शादी कर ली क्या गप्प कशी बसो तेनी सांगायला नको का अगोदर अपन रोज पूजा वगैरह करतो ना कसं चालेल असं मग अंदर जाओ बेटी ये ఉంటున్నారు షోలాపూర్ నుంచి వాళ్ళ బంధువులు వచ్చారట రెండు మూడు రోజులు వాళ్ళ పిల్లలు మండలంలోనే ఉంటారని చెప్పారు అవుతుంది కదా కళ్ళు పీకిపోయాయి ఏమైందిరా ఒంట్లో బలదా ఊర తగ్గాయో ఏంటి విషయం రాత్రంతా నిద్ర లేనట్టుందిరా The newspaper is paying us to work here. మజా కూడా నీకు సమయం నీ వెళ్ళండి ఏమయ్యా శేఖర్ కళ్ళు ఏమిటి అంతేరు బాని చాలా టైర్డ్గా ఉన్నట్టున్నా రాత్రంతా నిద్ర లేదా
कूतर की निका जरिंदम मंगनी लेकिन तारीख लेकिन रचा जरक अम्मा अब जान लेकिन निका जी इला इंटर पारपे निखा चुस्क क्षमे अब्बा की निदान चपाली ना मीद अब्बा की एंत कोपड़ना ने आयन कूतरने कदम्मा दावरू का सतोष का उन्नम्मा పని పూర్తయ్యాక క్లాస్ ఉంది, రావటానికి పది గంటల పైన అవుతుందని అన్నారు. కొత్తగా కట్టుకున్న పిల్లని ఒక్కసారి కూడా గట్టి కావలించుకుని ముద్దీలా ఎలా నాకు ఎలా క్లాసుకి జర్నలిజం చదవబోతుంది? ఇన్నేళ్ళు మీరు ఎలా వెళ్ళారో అలాగే వెళ్ళి చదువుకోండి. ఇన్నేళ్ళు నాకు పెళ్లి కాలేదుగా. ఇప్పుడైతే ఏంటంట? మగుడు పెళ్ళాలనుకుంటారు. ఎలా చెప్పు, మనకు పెళ్ళి 36 గంటలు అయింది, తర్వాత ప్రపంచంలో 10,000 మందికి పెళ్ళి ఉంటుంది. ఈలోగా వాళ్ళంతా ఎన్ని రకాలుగా बानू माजी माजी माफ कीजिए माफ कीजिए माफ कीजिए. चिट्टी 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 थैंक यू सॉरी सॉरी माजी बानू. వంటింట్లో నాకు చేతులాడు ఏం రాసుంటారనని బుర్రం తోల్చేస్తుంది. ఇప్పుడు చదివితే అనవసరం గొడవలు వస్తాయి. ఏం రావు డబ్బులు పంపారా? కోపం పోయిందనుకుంటాను. ఓం నమః. ఓం నమః శివాయ. నా చిన్న కొడుకు లేడని ఏనాడో నీ చేతులు కడుక్కున్నాను, కానీ మీ అమ్మే ఇంకా తీరుకోలేకపోతుంది. మీ అన్నయ్య దాన్ని పక్కూరు పెద్ద డాక్టర్ దగ్గర చూపించి తీసుకొచ్చాడు. రక్తపోటున్నారు. దీని కారణం ఎవరో నీకు వివరంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి అమ్మాయి రాది చదవండి. ఎటువంటి అమ్మాయి రాది ఇల్లు విడిచి ఓ పరాయి మగడితో లేచిపోయిందంటే వాళ్ళ అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళు కాకపోతే అది ఇలా సిగ్గు విడి. మీ నాన్న అనుకున్నట్టు మా అమ్మ నాన్న లేక మనుషులు ఇంకా. అందుకే నేను చదవనని మొత్తుకున్నా. నా గురించి ఏమన్నా పర్వాలేదు, నా వాళ్ళని ఎందుకు అవమానించాలి? మేము ఎప్పుడైనా మీ వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడామా చెప్పండి. ఆయన రాసినాను నన్నేం చెప్పుంటావు? తర్వాత చదవండి. తను మంచి పిల్లని నాకు తెలుసు, కానీ నువ్వు ఇలా మీరు మార్చుకోండి. ఆయన రాసిన చదవండి. ఆయన డబ్బు ఆయనకి పంపేస్తాను.
నువ్వెందుకంత తొందరపడి పెళ్లి చేసుకున్నావో నాకు తెలుసు. 1000 రూపాయలు పంపుతున్నాను. ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి కడుపులో పెరుగుతున్న పాపాన్ని కడిగి ఆ పిల్లని వెంటనే పుట్టింటికి పంపించు. వచ్చే జన్మలో నిన్ను కూడా ఊరికే సరదాకి సరదాకనే ఇంతకు ముందేమైనా ఊరుకో. Got a trip.
కూతురుండేది అది ఎప్పుడో తెచ్చింది ఆ సాగుతో చుట్టరికాలు కలపడానికి ఎవరు రానక్కర్లేదు చుట్టరికాలు కలుపుకోవటానికి నారాయణమూర్తి జన్మలో ఈ పక్కకి ఎప్పుడు రాడు నాకు ఇటుకలు కావాలి దొరుకుతాయో దొరకవ కనుక్కో పెద్ద భయ ఒక లోడ్ కావాలి ఉత్తర దేశం పంపించడానికి ఉత్తర దేశం పంపడానికి బషీర్ దగ్గరికి ఎందుకు అక్కడ ఇటుకలు ఉండవా ఈ మాటలు ఇతనికి అనవసరం డబ్బెంత ఎప్పుడు ఇస్తాడు అడిగి చెప్పు ఇటుక 75 పైసలు లోడ్ 2000 రూపాయలు చెప్పు రూపాయలు భయాన ఒక్కొక్క రాయి మీద రాముడు పేరు వేయాలి इसे 3 रुपए दे दो यार पंजे मीटर अंबे है मतलब ना पहला तो विशाल मार दे नहीं 2 रुपए रोज तुम्हारे पास से लेते हैं सब नहीं ये दो दो चलो 3 रुपए दे दो प्रमोशन प्रूफ रीड से रिपोर्टर का मचे सर नेल के 2000 जितो अंत नहीं तो स्टे हां ये पंकज अम्मे के எல்லாம் அறியா నీ కరవీడ మనిషిని కాలిపికేయాలి అది కాదు పంకజం ద్రోహి నీకు దోహం చేస్తాన పంకజం కుచి కుచిలో హే
तरह रहा। दाचले तल बदले నీ కూతురు నాకు ఉత్తరం రాసింది. అది నా కూతురు కాదు. అరే ఎన్నాళ్ళు నేను అలాగే అనుకున్నానయ్యా, కానీ వాళ్ళిద్దరూ మనల్ని మనుషుల కింద రెక్క చేశారా? ఏదో వెళ్ళారు, పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు బిడ్డను కనబోతోంది. బిడ్డను కనబోతోందా? ఈ విషయం నా కొడుకు తెలియకుండా ఉత్తరం రాసింది నీ కూతురు. అది అడ్డం పెట్టుకుని చుట్టరకాలేం గలపక్కర్లా. చుట్టరకం కోసం నీ దగ్గరికి ఎవరు వచ్చారయ్యా? మన ఇద్దరి మధ్య ఉన్న గొడవల్లో పుట్టబోయే బిడ్డను అలక్కూడదని వచ్చాను. వస్తాను, కానీ ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో, పుట్టబోయే బిడ్డ మా మతాచార ప్రకారం పెరుగుతాడు.
మధ్యలో మీ మతం ఏంటి? అరే తండ్రి మతమే కదా, కొడుకు తండ్రిగా వంశాన్ని మూలం. అదంతా మీకు, మాకు తల్లే మూలం, తల్లి వల్లే పుట్టబోయేది. సాయిబుల్ బిడ్డ కాదు, స్వచ్ఛమైన సాయిబు బిడ్డ. మా ఆచారం మాది, మా దేవుడే మాకు ఇస్తాడు. నువ్వు విన్నైనా చెప్పు, బిడ్డ వెళ్ళేది మసీదు కాదు శివాలయం. నేను చెయ్యి పట్టుకు తీసిపోయి 5 సార్లు నమాజ్ చేయిస్తా. లింగోద్భవ సమయంలో నిద్ర లేదు, నిద్రలో ఉంచో పెట్టి పంచాయతీ. నిన్ను ముట్టుకొని ఇస్తే కదా చూద్దాం. ఆగండమ్మా, ఏమిటి ఇవన్నీ? ఎవరిని అడిగి తెచ్చారు? దీన్ని సత్వాస అంటాం. బిడ్డ పుట్టబోయే ముందు పిల్ల పుట్టింటి వాళ్ళు చేసే సాంప్రదాయం. అదే ఉత్తమ్మా, ఇక్కడ అగ్నిపర్వతమే బద్దలవుతుంది. విశాలం, ఇల్లు వెతుకుంటూ మర్యాద చేయడానికి వచ్చారు, వెళ్ళమంటాం పద్ధతి కాదు. మీకు నచ్చదని? ఇది నీ కోసమో నా కోసమో కాదు, పుట్టబోయే బిడ్డ కోసం. లోపల తీసుకెళ్ళి అమ్మా. రండి. నమస్కారం.
నేను శక్తి సమాజాన్ని చూస్తున్నాను. అయోధ్యలోని రామజన్మభూమిలో రామాలయాన్ని కట్టబోతున్నాం. ఒక్కొక్క హిందూ ఇంట్లోనూ డబ్బులు వస్తువులు వసూలు చేస్తున్నాం. అయోధ్యలో రామాలయాన్ని కట్టడానికి మీకు తోచిన సహాయం చేస్తే బాగుంటుంది. మీరు కొంచెం అలా రండి, బయటికి రండి, మందిరికి వెళ్ళి అలా రండి.
हेल्प नाना చూడండి అప్ప రండి నాన్న నీకు మేమేం ద్రోహం చేశాంరా నిన్ను కని పెంచి పెద్ద చేయటం తప్ప వేరే ఏ పాపం చేశాం ఏమిటన్నా ఇది ఈ ఊరు కురుక్షేత్రంగా మారి తగలబడిపోతుందని పేపర్లో రోజు వార్తలు వస్తుంది विनोदाला प्राणाल चूस నా తల ఊరికే లోక ఇంకో ఎదురు దెబ్బ తగలకూడదన్న భయంతో వచ్చాను ఊరుకోనన్నా ఏమిటా భయపడిపోయాను అన్యాయంగా ఎన్ని ప్రాణాలు పోయినాయి
వాళ్ళ కుటుంబాలు ఎంత కోషిస్తున్నాయో తెలుసా లేక తెలుసుకునే అవసరం? షట్ అప్! పోలీసులు ఫైర్ చేస్తే కాల్చారు, చంపారు, అరాచకమని అరుస్తారు. ఫైర్ చేయకపోతే నుంచొని తమాషా చూశారంటే రాస్తారు అంతేగా. 220 మంది చచ్చిపోయారు. 56-50 ఎంత అర్థం? మీకు మా డిపార్ట్మెంట్ మీద గౌరవం లేదా? చాలా ఉంది. ఈ రోజు నా పిల్లలు ప్రాణంతో నాకు దక్కారంటే దానికి కారణం మీలాంటి పోలీస్ ఆఫీసర్లే. థ్యాంక్ యూ సార్. ఎవరిని అడగాలో తెలియటం లేదు. వారితోనూ చెప్పుకోలేకపోయాను. అందుకే ధైర్యంగా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఓ అబ్బా, నా కోడలు మాట్లాడి అది ఈ మావగారు చెవిన పట్టడానికి 6 ఏళ్ళు పట్టింది. నేను ఆయన మమ్మల్ని విడదీయరుగా. అంత పని చేయాలనుకోండి. ఆయన 6 ఏళ్ళ తర్వాత హఠాత్తుగా వచ్చారు. నాకున్నది వారు, నా పిల్లలు. నా నుంచి దూరం చేయకండి. లేదమ్మా, నా మనవాళ్ళ మీద ఒట్టే చెప్తున్నా. ఒకవేళ అనుకున్నా ఈ కుటుంబం నుంచి నిన్ను దూరం చేయగలనేమిటి? వెళ్ళి తల్లి, నీ మామగారికి ఆకలిస్తోంది. నీ చేతితో పట్టెడు అన్నం పెట్టు. పోమ్మా. हमारे कुछ साथियों को गोली चला. मेरी बेटी की शादी के लिए जितना धक्का जी करना किया था सब लुटने लगे. सब लुटने लगे. हम हिंदू मुसलमान तो हमेशा भाई भाई की तरह रहते हैं. क्या के बारे में तो कभी सुना ही नहीं. सुना ही नहीं साहब. बोले घर के अंदर घुसी मेरी आंखों के सामने मेरे पति को मार डाला. ఒరే ఒరే, నీళ్లు నీలం రంగులో ఉంటాయిరా. ఇందా ఇందా దీంట్లో రాయ్. ఎవరో వచ్చారట.
ఏంటిలా వచ్చారు తమరెందుకు వచ్చినట్టు అందుకే నేను వచ్చాను వచ్చి రాగానే నీ బుద్ధి చూపించావు నా మనవాళ్ళ ముఖాన ఒక కిలో బూడిది పూసావు లేకపోతే నా మనవాళ్ళకు నువ్వు వచ్చి కుళ్ళ పెట్టేదాకా నన్ను చెవులో పూపెట్టి కూర్చోమంటావా కాఫీ కావాలా టీ కావాలా అని అమ్మ అడగమంది ఏదైనా పర్లేదు నాన్న రే చక్కెర తక్కువ ఇవ్వను బషీర్ భాయికి వయసు మండి ఈ పిల్లల ఒంట్లో సగం మారక్తం ఉందని తెలుసుకో మిగతా సగం మారక్తం అంతేకాదు స్వచ్ఛమైన రక్తం చాలా చూ చూ ఈ ఊరు పరిస్థితి ఏం బాగోలేదు అందుకే వీళ్ళందరినీ తీసుకుని మన ఊరికి ఎడదామని వచ్చాను నువ్వు ఎట్లా తీసుకెళ్తావు నీకన్నా ముందు నేను ఇక్కడికి వచ్చి కూర్చుని దేనికట్ట అదేం లేదన్న బషీర్ భాయి తాతయ్య ఊరు సరదాగా మాట్లాడుకుంటున్నాం చూసావా మన ఇద్దరం గొడవలు పడకుండా రాజీ పడదాం అందరినీ తీసుకుని మన ఊరికి వెళ్ళిపోదాం కానీ పిల్లలు మాత్రం మా ఇంట్లోనే పెరుగుతారు 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 దద్దోజన అంతరిని చెవిలో పువ్వు పెట్టుకుని నీలా పెరుగుతారు సాయిబుల కొంపల పిల్లలు ఎలా పెరుగుతారు మా తెలియదేంటి అందుకే ఏమంటున్నారు నీ మావగారు నా మావగారు తాతయ్యలు ఇద్దరు చెరమ్మ నుండి తీసుకెళ్లి పెంచుకుంటారట అంతేనా లక్షణంగా తీసుకెళ్ళమన్నా అలా అంటారు ఏమిటి తీసుకెళ్ళి కష్టపడి వాళ్ళ ముచ్చట తీరుతుంది బాగుంది మరి మనకు నువ్వు ఇంకొన్ని కట్టేసరి ఆశ చూడు ఇంకొకటి ఆడపిల్ల ఇదేమిటి మళ్ళీ కొత్తగా నువ్వు నడుమి చేతికేసుకుని నడవడం చూసి ఎన్నాళ్ళైంది ఇంత పెద్ద కడుపు నువ్వు దోకుని ఎన్నాళ్ళు పాప కావాలో ఇవాళ కనాలి తెల్లారి పాప నా చేతిలో ఉండాలి అందుకేం చేయదా ఇంతే కుచ్చి కుచ్చి కొన్న మా పిల్లని పనడుగు Thank you.
మెరుపు సుఖం గాన కోకిలకు పిలుపు సుఖం చెట్టు వేరుకు పాదు సుఖం హే మనలు పిలుపు సుఖం రాకుమారుడికి గెలుపు సుఖం తంటి కడుపుకి పాలు సుఖం మొగుడు శ్రీమతి ఎలకలు ముద్దుకను ముడుపు సుఖం రే పగలు పన్నెట్లో నారాదు మీనుకి చలికాలం అల్లి బిల్లి గలాలిస్తుంటే గారాల పూబాల కోరేది సరసం బుచ్చి బుచ్చి పాపన్నుకు బుచ్చి బుచ్చి పాపన్నుకు వెడకే అందాలు పెట్టు వేధిస్తే నా మీదే కొట్టు కుచ్చి కుచ్చి కొన మా ఇవ్వదంట నీకుంటే విషం ఇంకా చాలు వెళ్ళమంట హిందూ ముస్లిం గొడవలకు అంతం ఇప్పుడు
जाता हूँ हिंदू मुस्लिम साथ साथ रहे। ये चित्र मंदिर अगर चिंदे वाला पाते इसने बाढ़ ले मेरे लोगों को मारा पीटा माँ वाले ने कुटेर से पैर एक माला सहन जिच पाई थी तो नहीं रहेंगे मैं सहित हूँ ये तबाही शुरू किस असले उन्मादा ने कार क्लब रूम में बाबरी मस्जिद में पागल कुटी ने अगर ये बात सच है कि मेरे लोगों ने बाबरी मस्जिद में पागल कुटी ने माँ वाले थे गर्व है मुझे दर में गर्विस्तान आज एक मुसलमान की हिफाजत इकड़ मुस्लिम लक रक्षण कल्पना ने अवर लेर అందుకే మమ్మల్ని మేమే రక్షించుకోవాలి ఒక్కొక్క ముస్లిం ఇంట్లో జరుపుడు అరాచకం చేస్తున్నా ఇక ఇక్కడ ఉండాలంటే మా చేతిలో ఆయుధాలు ఉండక తప్పదు ఒక విషయం తెలుసుకోండి అసలు వీళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అక్కడి నుంచే కదా ఈ గొడవల్లో బలైంది 80% ముస్లిం వచ్చింది మా మసీదు పడగొట్టుకుడు పోలీసులు వెడుగుగా చూశారు జనంలో కలిసి పోలీసులు మా వాళ్ళు మాత్రమే కలిశారు కారణం ఆ పోలీసుల 75% శక్తి సమాజం వాళ్ళే హిందుస్థాన్ హిందూ దేశం దీన్ని గౌరవించలేని వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమనండి ఈ ఆశయాలు సాధించుకునే ప్రయత్నంలో సామాన్య పౌరుల మధ్యలో బరుగుతున్నారు బొంబాయి తగలబడుతుంది ఈ మంటలారేది ఎప్పుడు మీ ఆశయాలు సాధించుకునే ప్రయత్నంలో సామాన్య పౌరుల మధ్యలో పలుకుతున్నారు బొంబాయి తగలబడుతుంది ఈ మంటలు ఆరేది ఎప్పుడు రాక్షసుడు ఏం చేశాడంటే నాలుగు తాడు చెట్లంత ఎత్తుకు పెరిగాడు దాంతో అందరూ భయపడి రాముడి దగ్గరికి లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళారు అప్పుడు ఏటి నిద్రపోయావా ये क्या कर रहे हैं आप ये हमारा आदमी है मैं आपसे बोल रहा हूं ये हमारा आदमी है चलिए चलिए जिंदा गॉड दे दो जाइए भाई जाइए वो मेरा बड़ा भाई है चंपी सुन वाला रमन टूटे पछे చిన్న పిల్లలు ముసలాడని చూడకుండా కత్తులు తీసి నువ్వేం భయపడకు ఏం జరగలేదుగా ఇక్కడ ఏం జరగాలి సమయంలో నువ్వు రాకపోతే వాళ్ళు ఏం చేస్తుండేవాళ్ళు వాళ్ళు ఏం చెప్పావు బషీర్ వాళ్ళు వెళ్ళిపోయారు ఏం లేదులే చెప్పు బషీర్ ఏం చెప్పావు నా అన్నవని చెప్పాను Thank you.
Thank you.
their business as homes is staggering. There has been a mass exodus of immigrant workers. మాను వాళ్ళ అమ్మ నాన్న కూడా కనపట్లేదు. వయసు ఎంత? ఆరు. ఆరు సార్. ట్వెల్త్. ఏం డ్రెస్ వేసుకున్నారు? కబీర్ తెల్ల పైజామా కుర్తా వేసుకున్నాడు. కబీర్ సఫెద్ పైజామా కుర్తా సార్. కబల్ ఏం డ్రెస్ వేసుకున్నాడు? బ్లూ హాఫ్ పాయింట్ ఎల్లో టీ షర్ట్. ప్రోమ్. నీ పిల్లలు తప్పకుండా దొరుకుతారు. ప్రోమ్.
పెద్ద పెద్ద విషయాలన్నీ ఎటుగానుండి అడుగుతున్నావే
దేవుడి దగ్గరికి వెళ్ళేందుకు ఆ దారి, హిందూ ఆ దారి, ముస్లిం ఆ దారి, రెండు దేవుడి కాడికే పోతాయి. ఎందుకు వాళ్ళు కొట్టుకుంటున్నారు? అదే తెలియట్లేదు అన్న. नाम क्या? शैला बानो. क्या हुआ? क्या हुआ? क्या हुआ? क्या हुआ?
ఇది మాతృభూమి ప్రియ జన్మభూమి ఇద రక్త తర్పణం ఎందులతో ఇది మతం కాదు ఇది కృతం కాదు భూమి మట్టు మందియే కుడిలదతో సమరం వలదు రుదిరం తగదు
Sen.